హలో గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. మనం వచ్చేసి ఈరోజు 17th ఎపిసోడ్ అనేది కరెంట్ అఫైర్స్లో డీల్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ 16th ఎపిసోడ్కి గాను మనం వర్క్ అనేది ఒకటి ఇచ్చాం. ఏంటమ్మా అంటే మనకి ఆసియా క్రీడలకు సంబంధించి ఎవరిని ఫాదర్గా పిలుస్తున్నారు, ఒకే ఆసియా క్రీడల పితామహుడు అని ఎవరిని అంటున్నారు అని చెప్పడం అడగడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే గురు దత్త సోది గారిని వచ్చేసి పిలవడం అయితే జరుగుతుంది. ఆయనే ఫస్ట్ డిజైన్ చేశారు 1949లో. 1951లో వచ్చేసి ఫస్ట్ టైం ఏన్షియన్ గేమ్స్ అనేవి ఇండియా అనేది హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇవాళ కరెంట్ అఫైర్స్లో తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఇన్ మధ్యప్రదేశ్ విల్ బి రిజర్వ్డ్ ఫర్ ది ఉమెన్ అకార్డింగ్ టు ది రీసెంట్ నోటిఫికేషన్. రీసెంట్గా తీసుకుంటే మనం 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. దాని ప్రకారం తీసుకుంటే 33% ఆఫ్ రిజర్వేషన్ ఎవరికమ్మా అంటే ఉమెన్స్కి. ఎక్కడ అంటే లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ఈ రెండు చోట్ల కూడా అంటే చట్టసభలకు సంబంధించి 33% రిజర్వేషన్స్ అనేది మహిళలకి కల్పించడం అయితే జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి 35% ఆఫ్ రిజర్వేషన్స్ అనేది మహిళలకి అలాట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది మన ప్రీవియస్ ఎపిసోడ్స్లో మనం కవర్ చేసాం. ఓకేనా, 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి డిస్కస్ చేసాము. అయితే రీసెంట్గా ఒక స్టేట్ అనేది దానికి సంబంధించి 33% ఆఫ్ రిజర్వేషన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ రిజర్వేషన్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ అన్నింటిలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్సెప్ట్ ఫర్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అయితే లేదు, కానీ మిగిలిన వాటి అన్నింటిలో కూడా ఉండడం అయితే జరిగింది. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ తీసుకుంటే మధ్యప్రదేశ్ సంబంధించి ఏంటమ్మా అంటే 50% ఆఫ్ రిజర్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది లోకల్ బాడీస్. లోకల్ బాడీస్ అంటే మనకి పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్. ఓకే, పంచాయత్ అండ్ మున్సిపాలిటీకి సంబంధించి 50% ఆఫ్ రిజర్వేషన్ అనేది కూడా కల్పించడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ డిజిట్స్ డస్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ కన్సిస్ట్ ఆఫ్. ఓకేనా, మనకి తీసుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద వచ్చేసి ఒక ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి రీసెంట్గా డిజిటలైజేషన్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్, ఓకేనా, దాని కింద వచ్చేసి వాళ్ళు ఏం చేశారమ్మా అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ అనేది ఒక కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. అయితే ఆ కార్డుకి సంబంధించి ఆ అకౌంట్లో అకౌంట్ నెంబర్స్ అనేవి ఎన్ని ఉంటాయని అంటున్నారు. ఓకేనా, మనకి ఆధార్ తీసుకుంటే ఎన్ని డిజిట్స్ ఉంటుందమ్మా అంటే 12 డిజిట్స్ ఉంటుంది. అలాగే మనకి ఈ హెల్త్ కార్డుకి వచ్చేసి ఎన్ని డిజిట్స్ ఉంటాయి అంటే 14 డిజిట్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఈ ఆయుష్మాన్ భారత్ అనేది మనకి 2018 సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దీన్ని అట్ ప్రజెంట్ వచ్చేసి డిజిటలైజేషన్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఏంటమ్మా అంటే 5 లక్షల వరకు కూడా ఈ మెడికల్ అసిస్టెన్సీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఏ స్కీమ్ నుంచి అమ్మా అంటే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ నుంచి. దీనికి సంబంధించి ఈ సంజీవని అనేది కూడా ఒకటి తీసుకువచ్చారు. ఈ సంజీవని అంటే ఏంటమ్మా అంటే ఎవరైతే మెంటల్గా ప్రెజర్ అవుతూ ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ ఏం చేస్తుందమ్మా అంటే టెలీ రిలీఫ్, అంటే మనకి కాల్ చేసి కాల్ సెంటర్కి ఎవరికైనా డిస్టర్బ్ అయినా హెల్త్ పరంగా కానీ, ఎవరితోనైనా ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ పరంగా నీకు అడ్వైజెస్ కావాలి అన్నా కానీ డైరెక్ట్గా గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి వాళ్ళతో ఫ్రీగా సజెషన్స్ అనేవి తీసుకోవచ్చు. దాన్ని ఈ సంజీవని అని పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ హూ ఇనాగరేటెడ్ ది గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ హెల్డ్ ఇన్ ది 17-19 అక్టోబర్ 2023 ఇన్ ముంబై. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇండియా హోస్ట్ చేయడం అయితే జరిగింది గ్లోబల్ మ్యారిటైమ్ సమ్మిట్ అనేది 2023లో జరగడం అయితే జరిగింది. ఇక్కడ వాడే ఇచ్చారు, ఏమని ఇచ్చారు, ఎక్కడ జరిగిందంట, ముంబై ప్రాంతంలో జరిగింది అంటున్నారు. అయితే ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడైనా మనకి సమ్మిట్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్ ఎవరు చేస్తున్నారు, అందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి డిస్కస్ చేశారు అనేది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఆప్షన్స్లో ఏంటమ్మా అంటే ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ ఇనాగరేటెడ్ ది గ్లోబల్ మ్యారిటైమ్ సమ్మిట్ 2023. ఆల్రెడీ మ్యారిటైమ్ అంటే మనకి అందరికీ తెలిసిందనే ఇండియాకు వచ్చేసి 7500
16 కిలోమీటర్స్ అనేది కోస్టల్ లెంత్ అనేది ఉండడం అయితే జరిగింది. దానికి సంబంధించి గుజరాత్ రాష్ట్రం వచ్చేసి హైయెస్ట్ కోస్టల్ బౌండరీస్ అని డిస్కస్ చేసాం, అండ్ ఫాలోడ్ బై ది ఆంధ్రప్రదేశ్. వాటికి సంబంధించి కోస్టల్ ప్రాంతాలు కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. కొంకణ్ వచ్చేసి ఎక్కడమ్మా అంటే మహారాష్ట్ర, అండ్ నెక్స్ట్ వచ్చేసి గోవా ప్రాంతానికి, అండ్ కేరళ వచ్చేసి ఏమంటామమ్మా అంటే మలబార్ కోస్ట్ అంటాము, ఆంధ్రాకు వచ్చేసి ఏంటమ్మంటే సర్కార్ కోస్ట్ అంటారు, తమిళనాడుకు వచ్చేసి కోరమండల్ కోస్ట్ అని కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఈ కోస్ట్కి సంబంధించి పోర్ట్స్ అనేవి మేజర్ పోర్ట్స్ ఎన్నున్నాయమ్మా అంటే ఇండియాలో 12 మేజర్ పోర్ట్స్ అనేవి ఉండమైతే జరిగింది. ఒకప్పుడు కార్గో హ్యాండిలింగ్లో తీసుకుంటే హైయెస్ట్ కార్గో హ్యాండిలింగ్ పోర్ట్ అనేది దీన్ దయాల్ పోర్ట్ అనేది ఉండమైతే జరిగింది. ఎట్ ప్రజెంట్ 2024కి కానీ వచ్చేసి దీన్ దయాల్ పోర్ట్ని సర్పాస్ చేసింది ఎవరమ్మా అంటే పారాదీప్ పోర్ట్. పారాదీప్ పోర్ట్ ఎక్కడుంది అంటే ఒడిశా రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. ఈ పోర్ట్స్ వచ్చినప్పుడు ఇంకా చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, వన్ అండ్ ఓన్లీ పోర్ట్ ఫ్రెష్ వాటర్ అంటే రివర్ మీద ఉంది, ఎక్కడమ్మా అంటే శ్యామ్ ముఖర్జీ పోర్ట్. మనకి మేజర్ 12 పోర్ట్స్ అని చెప్పుకున్నాం కదా, అందులో వచ్చేసి ఒక పోర్ట్ అనేది రివర్ మీద డెవలప్ చేశారు, అదేంటమ్మా అంటే శ్యామ్ ముఖర్జీ పోర్ట్ అనేది. అది ఎక్కడుంది అంటే కోల్కతా ప్రాంతంలో ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్, విచ్ సిటీ ఇన్ ఇండియా వాజ్ అవార్డెడ్ ది టైటిల్ ఆఫ్ సిటీ ఆఫ్ లిటరేచర్? ఓకేనా, ఏ సిటీకి సిటీ ఆఫ్ లిటరేచర్ అనేది టైటిల్ రావడం అయితే జరిగింది. ఇది ఎవరు ఇచ్చారమ్మా అంటే యునెస్కో. ఓకే, ఎవరు ఇచ్చారు? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు సిటీ ఆఫ్ లిటరేచర్ అనేది ఆ టైటిల్ అనేది ఎవరికి ఇచ్చారు అంటున్నారు. ఎవరికి ఇచ్చారమ్మా అంటే కాజికోట్కి అనేది ఈ టైటిల్ అనేది రావడం అయితే జరిగింది. ఎప్పుడైనా సరే యునెస్కో ఐడెంటిఫై చేసినవి చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, విత్ రిఫరెన్స్ టు ది వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయినా ఏవైనా సిటీస్కి నేమ్ చేసినా కానీ అవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ కాజికోట్ అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ అ సిటీ ఆఫ్ లిటరేచర్ అనేది అర్థం అయితే జరుగుతుంది. ఇది ఎక్కడుందమ్మా అంటే కేరళ రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. ఏ రాష్ట్రానికి సంబంధించి కాజికోట్ అనేది? కేరళ రాష్ట్రానికి సంబంధించింది. అయితే ఇది ఏంటమ్మా అంటే లిటరేచర్ ఫెస్టివల్. ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ లిటరేచర్ ఫెస్టివల్ ఇన్ ఏషియా. ఆసియాలో తీసుకుంటే ఇది పెద్ద లిటరేచర్ సమ్మిట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, దీనికి సంబంధించి ఇంకా బెస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఈ ప్రాంతంలో వచ్చేసి మోర్ దాన్ 500 లైబ్రరీస్ అనేవి కూడా ఉండడం అయితే జరిగింది. ఒకసారి దాని గురించి ఒకసారి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూడండి. నెక్స్ట్, విచ్ సిటీ ఇన్ ఇండియా హాస్ బీన్ డిజైన్ యాజ్ ది సిటీ ఆఫ్ మ్యూజిక్ బై యునెస్కో ఆఫ్టర్ వారణాసి? ఎప్పుడైతే మనకి సిటీ ఆఫ్ లిటరేచర్ అనేది నేమ్ ఐడెంటిఫై ఇచ్చారో దాని తర్వాత ఏం చేశారమ్మంటే సిటీ ఆఫ్ మ్యూజిక్ అనేది సెకండ్ సిటీకి వచ్చేసి నేమ్ చేయడం అయితే జరిగింది. మొట్టమొదటిసారిగా సిటీ ఆఫ్ మ్యూజిక్ అనేది ఏ సిటీకి ఇచ్చారమ్మా అంటే వారణాసికి అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఏ సంవత్సరంలో ఇచ్చారు? 2015 సంవత్సరంలో ఇచ్చారు. అయితే ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమడుగుతున్నారంటే సెకండ్ సిటీ, రెండోసారి సిటీ ఆఫ్ మ్యూజిక్ అనేది ఎవరికి ఇవ్వడం అయితే జరిగింది అంటున్నారు. ఎవరికమ్మా అంటే గ్వాలియర్. ఏ ప్రాంతానికి వచ్చిందమ్మా అంటే గ్వాలియర్కి వచ్చేసి రావడం అయితే జరిగింది. ఈ గ్వాలియర్ కూడా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే గ్వాలియర్లో వచ్చేసి మనకి తాన్సేన్ ఇస్ అ వెరీ వెరీ ఫేమస్ మ్యూజిషియన్. అది తాన్సేన్ వచ్చేసి ఏంటమ్మా అంటే వన్ ఆఫ్ ది 9 జెమ్స్ ఆఫ్ ది అక్బర్ పోర్ట్. ఓకేనా, అక్బర్కి ఆస్థానంలో తీసుకుంటే మనకి నవరత్నాలు అని చెప్పేసి ఒక 9 మంది ఉంటారు కదా, అందులో తాన్సేన్ ఒకడు చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన యొక్క బర్త్ ప్లేస్ కూడా అక్కడే. ఆ ప్రాంతంలో ఈయన ఎక్కువ కూడా మ్యూజిక్ అనేది డెవలప్ చేయడం అయితే జరిగింది. దానికి గుర్తుగానే వచ్చేసి ఏంటమ్మా అంటే గ్వాలియర్ సిటీని సిటీ ఆఫ్ మ్యూజిక్ కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. అయితే ఫస్ట్ అంటే వారణాసి, సెకండ్ అంటే ఏంటమ్మా అంటే గ్వాలియర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, హూ రీసెంట్లీ డిక్లేర్డ్ ది గంగా డాల్ఫిన్ యాజ్ ద స్టేట్ అక్వాటిక్ యానిమల్ ఆఫ్ ది ఉత్తరప్రదేశ్? ఎవరు ఈ గంగా డాల్ఫిన్ అనేది స్టేట్ యొక్క అఫీషియల్ అక్వాటిక్ యానిమల్ కింద డిజైన్ అనౌన్స్ చేశారు అంటున్నారు. మనకి ఎప్పుడైనా యానిమల్స్ తీసుకున్నప్పుడు స్టేట్ యానిమల్ ఏంటి, స్టేట్కి సంబంధించిన ట్రీ ఏంటి, స్టేట్కి సంబంధించిన బర్డ్ ఏంటి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఉత్తరప్రదేశ్ వచ్చేసి అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గంగా డాల్ఫిన్స్ అనేది ఏంటమ్మా అంటే మనకి నేషనల్ అక్వాటిక్ యానిమల్. ఇండియాకి సంబంధించిన అక్వాటిక్ యానిమల్ ఏంటి? గంగా డాల్ఫిన్. ఓన్లీ డాల్ఫిన్ అనేది ఉంటే అది ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్ అవుతుంది. పక్కన ఖచ్చితంగా గంగా డాల్ఫిన్ అనేది ఉండాల్సిందే. కొన్ని చోట్ల ఏమని ఇస్తారమ్మా అంటే పింక్ డాల్ఫిన్స్ అని కూడా ఇస్తారు, అవి ఏవి కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మనకి ఏముండాలి అంటే గంగా డాల్ఫిన్ అని ఉంటేనే మన ఆన్సర్. ఎందుకంటే ఇవి రివర్లో దొరికే డాల్ఫిన్స్ అనమాట. మనకి మెరైన్ వచ్చేసి సముద్రాల్లో కూడా డాల్ఫిన్స్ ఉంటాయి, అది మనకి నేషనల్ అక్వాటిక్ యానిమల్ కాదు. ఓకేనా, అది కూడా చాలా
చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు వచ్చేసి ఈ గంగా డాల్ఫిన్ని అఫీషియల్గా వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి అఫీషియల్ ఆక్వాటిక్ యానిమల్ కింద డిక్లేర్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి 2024 ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది కూడా వచ్చిందాం. ఏంటమ్మా అంటే బీహార్ ప్రాంతంలో వచ్చేసి బీహార్ రాష్ట్రంలో వచ్చేసి మొట్టమొదటిసారిగా డాల్ఫిన్స్ సెంటర్ అనేది ఒకటి బిల్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, డాల్ఫిన్ సంబంధించి రీసెర్చ్ సెంటర్ అనేది ఎక్కడ తీసుకువచ్చారమ్మా అంటే బీహార్ రాష్ట్రంలో తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ హూ వాజ్ రీసెంట్లీ ప్రజెంటెడ్ విత్ ది సరస్వతి సమాన్ 2022. ఓకే, నీ సరస్వతి సమాన్ అనేది ఏంటమ్మా అంటే లిటరేచర్కి సంబంధించి హయ్యెస్ట్ అవార్డ్ అనేది కూడా చెప్పుకోవచ్చు. అయితే 2022 ఇవ్వాల్సింది కాస్త, ఈ అవార్డ్ అనేది 2023 ఇవ్వడం అయితే జరిగింది బికాజ్ ఆఫ్ కోవిడ్. కోవిడ్ వల్ల అనేది వచ్చేసి ఇది పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. ఈ 2022 సంబంధించి సరస్వతి సమాన్ అవార్డ్ అనేది ఎవరికి ఇచ్చారమ్మా అంటే శివశంకరి గారికి వచ్చేసి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఈయనకే ఎందుకు ఇచ్చారమ్మా అంటే ఈయన వచ్చేసి ఒక బుక్ అనేది రాయడం అయితే జరిగింది. ఆ బుక్ నేమ్ ఏంటి, సూర్యవంశం. ఓకేనా, సూర్యవంశం బుక్ ఎవరు రాశారమ్మా అంటే శివశంకరి గారు రచించడం అయితే జరిగింది. అది ఏంటమ్మా అంటే ఆయన చైల్డ్హుడ్ కేర్కి సంబంధించి, ఆ చైల్డ్హుడ్ కేర్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఆయన పోయేట్ అయ్యి స్కాలర్ అయ్యారో, ఆయన ఏవైతే స్ట్రగుల్స్ ఫేస్ అయ్యారో దానికి సంబంధించినంతా కూడా ఆ బుక్లో అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి సూర్యవంశం అనేది రిలీజియస్ సంబంధించి కూడా ఒక బుక్ ఉంది, కాకపోతే శివశంకరి గారు రాసింది ఏంటమ్మా అంటే ఆయన స్టోరీ అని గుర్తుపెట్టుకోండి. అయితే మనకి సరస్వతి సమాన అవార్డ్స్ అనేది ఎవరు ఇష్యూ చేస్తారమ్మా అంటే మనకు వచ్చేసి బిర్లా గ్రూప్ వాళ్ళు వచ్చేసి అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి 15 లక్షల క్యాష్ రివార్డు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకుంటుంది. అయితే ఎన్ని లాంగ్వేజెస్లో ఇస్తారమంటే అఫీషియల్ లాంగ్వేజెస్లో తీసుకుంటే మనకి 8th షెడ్యూల్లో వచ్చేసి 22 లాంగ్వేజెస్ అనేది అఫీషియల్గా మెన్షన్ చేశారు. ఆ 22 లాంగ్వేజెస్లో ఎవరైనా సరే లాస్ట్ ఒక 10 ఇయర్స్ కింద ఎవరైతే లిటరేచర్ అనే దానికి డెవలప్మెంట్కి ఎవరైతే హెల్ప్ చేస్తుంటారో వాళ్ళకి సరస్వతి సమాన్ అవార్డ్ అనేది ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫౌండేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, అది కూడా చూసుకోండి ఒకసారి. ఎందుకంటే అవార్డ్స్ ఎవరు ఇష్యూ చేస్తున్నారు ఏంటి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వేర్ ఈస్ ది జర్నీ డ్యామ్ విల్ బీ కన్స్ట్రక్టెడ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్. ఎప్పుడైనా సరే మనకి డ్యామ్స్ వచ్చినప్పుడు ఆ డ్యామ్ ఎక్కడ కడుతున్నారు, ఓకేనా, ఐ మీన్ స్టేట్ ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఏ రివర్ పైన దీన్ని డెవలప్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. అండ్ దానికి సంబంధించి ట్రిబ్యూటరీస్ ఏమున్నాయా, ఉపనదులు ఏంటి అనేది కూడా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏంటమ్మా అంటే జమ్మాని డ్యామ్ అనేది ఎక్కడ కట్టారమ్మా అంటే మనకు వచ్చేసి రామ్ గంగా రివర్ మీద డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. రామ్ గంగా అనేది ఎవరికి ట్రిబ్యూటరీ అమ్మంటే, ఏ రివర్ ట్రిబ్యూటరీ అంటే గంగా రివర్కి సంబంధించిన ట్రిబ్యూటరీ. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రామ్ గంగా ఇస్ ది వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ ది గంగా రివర్. ఏ స్టేట్లో ఈ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారమ్మా అంటే ఉత్తరాఖండ్లో కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీన్ని రీసెంట్గా కూడా వచ్చేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చేసి ఇది యాజ్ పర్ స్టాండర్డ్ ప్రకారంగా లేదు, ఈ డ్యామ్ అనేది వీక్గా ఉంది అని చెప్పేసి కూడా న్యూస్లో అనేది రావడం అయితే జరిగింది. కాకపోతే మనకి ఎగ్జామినేషన్కి ఏంటమ్మంటే డ్యామ్ నేము, డ్యామ్కి సంబంధించిన రివర్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హూ అనౌన్స్డ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ న్యూ గవర్నర్స్ ఆఫ్ త్రిపుర అండ్ ఒడిస్సా. ఓకేనా, ఈ గవర్నర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటున్నారు. ఎప్పుడైనా మీకు గవర్నర్ అని కనపడితే ఏంటమ్మా అంటే ఆయన సింపుల్గా గుర్తుపెట్టుకోండి, నామినేటెడ్ పర్సన్. నామినేటెడ్ మీన్స్ వితౌట్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఎనీ ఎలక్షన్. అతను ఎలాంటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఏంటమ్మా అంటే ఎలెక్టెడ్ పర్సన్. ఓకేనా, వైస్ ప్రెసిడెంట్ గారు ఎలెక్టెడ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. అయితే గవర్నర్ పోస్ట్ ఏంటమ్మా అంటే నామినేటెడ్. అంటే నామినేటెడ్ అంటే వాళ్ళు ఎలాంటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చెయ్యరు. మరి గవర్నర్ని ఎవరు నియమిస్తారు, ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి గారు ఈ గవర్నర్స్ని అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైనా సొంత నిర్ణయాలు తీసుకుంటాడా,
అంటే లేదు. ఈయనకి సలహాలు సూచనలు ఎవరు ఇవ్వాలి? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, లేదు అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాలు సూచనల మీదకు రాష్ట్రపతి గారు నిర్ణయాలు తీసుకుంటారు. ఓకేనా? ఎప్పుడైనా సరే గవర్నర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారమ్మా అంటే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం కాగ్ అంటారు, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అతను కూడా ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటారు, ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా? అలాంటివి వచ్చినప్పుడు ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే త్రిపురకు వచ్చేసి ఎట్ ప్రజెంట్ గవర్నర్ ఎవరమ్మా అంటే ఇంద్రసేనా రెడ్డి గారు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ ఒడిశాకు వచ్చేసి ఎవరమ్మా అంటే, ఓకేనా, ఎవరున్నారు అంటే ప్రీవియస్ సీఎం ఆఫ్ ది జార్ఖండ్, జార్ఖండ్ రాష్ట్రానికి అతను సీఎంగా వర్క్ చేసి ఎట్ ప్రజెంట్ వచ్చేసి మనకి ఈ ఒడిశా రాష్ట్రానికి గవర్నర్ కింద ఉండడం అయితే జరిగింది. ఓకేనా? ఎవరమ్మా అంటే రఘుబార్ దాస్ గారు వచ్చేసి నియమించడం అయితే జరిగింది. ఎప్పుడైనా సరే గవర్నర్స్ కొత్తగా అపాయింట్ అయినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, అన్ని రాష్ట్రాలకు సంబంధించి గుర్తుపెట్టుకున్నా లేకపోయినా కానీ ఎప్పుడైతే కొత్తగా గవర్నర్స్ని అపాయింట్ చేస్తారో వాళ్ళ నేమ్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. ఓకేనా? విచ్ సెంట్రల్ ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ హ్యావ్ బీన్ అవార్డెడ్ యాజ్ ది నవరత్న స్టేటస్? ఓకేనా? నవరత్న, మినీరత్న, మహారత్న అనేది మనకి ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తూ ఉంటున్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న ఇండస్ట్రీస్ అన్నిటికి కూడా ఒక స్టేటస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏంటమ్మా అంటే మినీరత్న కానీ మహారత్న స్టేటస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ మినీరత్న, మహారత్న అనేది ఎప్పుడు ఇస్తారమ్మా అంటే వాళ్ళ టర్నోవర్ అనేది కంటిన్యూషన్గా 3 ఇయర్స్ అనేది ఎలా ఉండాలి అంటే మోర్ దాన్ 5,000 crores అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూషన్గా ప్రాఫిట్స్ అనేది కూడా ఎర్న్ చేయాలి. ఎంత ఎర్న్ చేయాలమ్మా అంటే 1500 crores అనేది ప్రాఫిట్ అనేది వస్తే కంటిన్యూషన్గా, అంటే కాన్సిక్యూటివ్లీ 3 ఇయర్స్ అలా వస్తే ఈ కంపెనీస్కి ఏం చేస్తారమ్మా అంటే మినీరత్న కానీ మహారత్న స్టేటస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. రీసెంట్గా వచ్చేసి మనకి 2023లో వచ్చేసి 2 ఇండియన్ రైల్వేస్కి సంబంధించిన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్డ్ కంట్రీస్కి వచ్చేసి నవరత్న స్టేటస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఏవేంటి అమ్మా అంటే రైట్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఆర్సిఓఎన్, ఈ రెండింటికి వచ్చేసి ఏంటమ్మా అంటే ఈ మినీరత్న నవరత్న స్టేటస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, రెండింటిని కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ అమ్మా, ఇది ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్. ఈ నవరత్న స్టేటస్ ఎవరు ఇస్తారమ్మా అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఒకసారి డీటెయిల్డ్గా అనేది నోట్స్ అనేది ఇచ్చాను, ఒకసారి అది కూడా ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాకి సంబంధించి ఎన్ని నవరత్న కంపెనీస్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ని మహారత్న కంపెనీస్ ఉన్నాయి అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్. హూ విల్ ఇనాగరేటెడ్ ది ఫస్ట్ లెగ్ ఆఫ్ ది రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ ఇన్ ది నేషనల్ క్యాపిటల్ రీజన్? ఓకేనా? నేషనల్ క్యాపిటల్ రీజన్లో వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే హై స్పీడ్ ట్రైన్స్ అనేది బిల్డప్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? మనకి వందే భారత్ ట్రైన్స్ అనేవి ఏంటమ్మా అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళడానికి. ఈ రీజనల్ ట్రాన్సిట్ అంటే ఏంటమ్మా అంటే ఓన్లీ ఎన్సీఆర్ రీజన్, నేషనల్ క్యాపిటల్ రీజన్లో వచ్చేసి ఈ ట్రైన్స్ అనేది హై స్పీడ్ ట్రైన్స్ అనేది బిల్డప్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క స్పీడ్ అనేది మినిమం ఎంత ఉంటుందమ్మా అంటే 180 km/h. ఇంత స్పీడ్తో అనేది ఇవి ట్రావెల్ అవుతూ ఉంటే వీటిని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అని అడగడం అయితే జరుగుతుంది. ఎవరమ్మా అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చేసి దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. వీటికి ఇంకొక పేరు ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి నమో భారత్ ట్రైన్స్ అని కూడా అనడం అయితే జరుగుతుంది. వీటి యొక్క ట్రైన్స్ నేమ్ ఏంటమ్మా? నమో భారత్ ట్రైన్. ఎక్కడుంది ఇది? ఎన్సీఆర్ రీజన్లో అనేది ఉండడం అయితే జరిగింది. ఇది ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్. Which company will be the first Indian company to manufacture Apple phones? ఓకేనా? ఇండియాకి సంబంధించి మొట్టమొదటిసారిగా ఐఫోన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాలో తీసుకుని రావడం అయితే జరిగింది. అయితే ఏ కంపెనీతో వీళ్ళు టైఅప్ అయ్యారు అని అడుగుతున్నారు. ఎవరితో టైఅప్ అయ్యారమ్మా అంటే టాటా గ్రూప్స్తో వచ్చేసి వీళ్ళు ఫస్ట్ టైం వచ్చేసి యాపిల్ కంపెనీ అనేది ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం అయితే జరిగింది. వీళ్ళు వచ్చేసి వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారమ్మా అంటే వీళ్ళు వచ్చేసి మెయిన్గా తీసుకుంటే బెంగళూరు యాజ్ ద మెయిన్ సిటీ కింద పెట్టుకొని వీళ్ళు ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు సైన్ విత్ ది యాపిల్ ఇండస్ట్రీస్. ఓకేనా? యాపిల్ కంపెనీతో ఫస్ట్ ఇండియన్ కంపెనీ సైన్ చేసుకుంది ఏంటమ్మా అంటే టాటా ఇండస్ట్రీస్. దీనికి సంబంధించి ఇంకోటి కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ టైం ఇండియాలో వచ్చేసి యాపిల్ అవుట్లెట్ అనేది కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే ముంబై.
ఎక్కడ స్టార్ట్ చేశారు? ముంబైలో వచ్చేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు అంటారు, ఎక్కడమ్మా అంటే జియో రిలయన్స్ మాల్లో వచ్చేసి ముంబైలో అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే అగ్రిమెంట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయడంతో ఏ కంపెనీతో టైఅప్ అయ్యారు? టాటా కంపెనీతో అయ్యారు. కాకపోతే వీళ్ళ యొక్క ఫస్ట్ అవుట్లెట్ ఎక్కడ వచ్చిందమ్మా అంటే ముంబైలో వచ్చేసి రిలయన్స్ కంపెనీ వాళ్ళతో వాళ్ళ యొక్క మాల్లో అనేది వాళ్ళ అవుట్లెట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఆ రెండింటికి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2024కి సంబంధించి ఇదం, 2023కి సంబంధించి ఏంటి అంటే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. హౌ మెనీ టర్మ్స్ హ్యాస్ ఇండియా సర్వ్డ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ జనరల్ కాన్ఫరెన్స్ ప్రేయర్ టు ది రీసెంట్ ఎలక్షన్? అయితే మనకి ఏం అడుగుతున్నాడమ్మ అంటే ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్కి సంబంధించి ఇండియా అనేది ఎన్నిసార్లు ప్రెసిడెన్సీ కింద ఉండడం అయితే జరిగింది అన్నాడు. ఈ క్వశ్చన్ ఎందుకు డిజైన్ చేసామమ్మా అంటే రీసెంట్గా వచ్చేసి ఫర్ ది థర్డ్ టైం కాన్సిక్యూటివ్లీ కంటిన్యూషన్గా 3 times వచ్చేసి ఏంటమ్మా అంటే ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి బ్రాడ్కాస్ట్ డెవలప్మెంట్కి సంబంధించి ఇండియా 3 times సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పటిదాకా ఎన్నిసార్లు వర్క్ చేసిందమ్మా అంటే 2 times యాజ్ అ ప్రెసిడెన్సీ కింద వర్క్ చేసింది, అండ్ నెక్స్ట్ వచ్చేసి 3rd time కూడా ఎలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే కంటిన్యూషన్గా 2 or 3 times అనేది ఉంటే న్యూస్లో, ఆ ప్రెసిడెన్సీ హోల్డ్ చేస్తే అవి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, వేర్ డిడ్ ది 91st ఎయిర్ ఫోర్స్ డే పరేడ్ టేక్స్ ప్లేస్? ఓకేనా, 90 ఎయిర్ ఫోర్స్కి సంబంధించి 91st పెరేడ్ అనేది ఎక్కడ స్టార్ట్ చేయడం అయితే జరిగింది అంటున్నారు. ఎక్కడమ్మా అంటే ద ప్రయాగ్రాజ్ సిటీ. ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే ప్రయాగ్రాజ్ సిటీలో వచ్చేసి వీళ్ళు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ఇండియాకి సంబంధించి ఏంటమ్మా అంటే ఓకేనా మెగా భారత్ శక్తి అనేది కూడా ఒకటి స్టార్ట్ చేశారు. ఎక్కడమ్మా అంటే పోఖ్రాన్ రీజన్లోనే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఏంటమ్మా అంటే వరల్డ్లోనే మనకి ఇండియాలోనే తీసుకుంటే బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్కి సంబంధించి. అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకేనా, ఎయిర్ ఫోర్స్ సంబంధించి 91st అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు తీసుకొచ్చారమ్మా అంటే మనకు వచ్చేసి 1932లో వచ్చేసి అక్టోబర్ 8th వచ్చేసి ఫస్ట్ టైం వచ్చేసి బ్రిటిష్ ఎంపైర్స్ టైంలో వచ్చేసి ఈ ఎయిర్ ఫోర్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకే, విచ్ టైప్ ఆఫ్ ఫెస్టివల్ ఈజ్ అతురియం ఫెస్టివల్? అతురియం ఫెస్టివల్ అనేది ఏ టైప్ ఆఫ్ ఫెస్టివల్ అంటున్నారు? మ్యూజిక్ ఫెస్టివలా, ఫుడ్ ఫెస్టివలా, కల్చరల్ ఫెస్టివల్ ఆర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అంటున్నారు? ఏంటమ్మా అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ అన్ కల్చరల్ ఫెస్టివల్. ఇదే ఫెస్టివల్ అమ్మా అంటే కల్చరల్ ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇన్ విచ్ ఇయర్ వాజ్ యానిమల్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఓకేనా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు వచ్చేసి నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ కింద ఈ డాల్ఫిన్స్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది అన్నాడు. ఎప్పుడమ్మా అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2009లో వచ్చేసి ఇండియా అఫీషియల్లీ ఓకేనా అడాప్టెడ్ దట్ ఆక్వాటిక్ యానిమల్ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ ఇన్ గంగా డాల్ఫిన్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ది అఫీషియల్ ఆక్వాటిక్ యానిమల్ ఆఫ్ ది ఇండియా. నెక్స్ట్, వే డిడ్ ది గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ ఆఫ్ ది 54th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా టేక్స్ ప్లేస్? ఓకేనా, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేది ఇది ఎక్కడ జరగడం అయితే జరిగింది అన్నాం. ఎక్కడమ్మా అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే గోవాలో వచ్చేసి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ అనేవి పర్మనెంట్గా జరపడం అయితే జరుగుతుంది. బిఫోర్ దట్ ఏంటమ్మా అంటే ఫస్ట్ టైం వచ్చేసి దీన్ని ఎక్కడ స్టార్ట్ చేశారమ్మా అంటే మనకి ముంబైలో జరగడం అయితే జరిగింది. ఆఫ్టర్ దట్ ద ఏరియాస్ అన్ని కూడా ఏం చేస్తున్నారమ్మా అంటే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే వీళ్ళు ఏం చేశారమ్మా అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2004 దగ్గర నుంచి వచ్చేసి ది అఫీషియల్గా వచ్చేసి ఏం చేశారు అంటే అఫీషియల్గా ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేది గోవాలో జరపడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్, వాట్ రికగ్నైజేషన్ డిడ్ ధనీరామ్ రిసీవ్స్ ది ఫర్ క్రియేషన్ ఆఫ్ ది స్క్రిప్ట్ అండ్ ఆల్ఫాబెట్స్ ఫర్ ది టోటో లాంగ్వేజ్? ఓకేనా, టోటో లాంగ్వేజ్ సంబంధించి వాళ్ళకి సంబంధించిన వర్ణమాల, వాళ్ళకి సంబంధించిన లిపి అనేది ఎవరు డిజైన్ చేశారంట? మనకి ధరణి రామ్ వచ్చేసి డిజైన్ చేయడం అయితే జరిగింది. అయితే ఈయనకి రీసెంట్గా ఏ గుర్తింపు వచ్చింది దీన్ని డిజైన్ చేసినందుకు కానీ వచ్చేసి పద్మశ్రీ అనేది ఈయనకి ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఈ దీనికి సంబంధించి ఒకసారి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా, టోటో లాంగ్వేజ్ అనేది ఇదేంటి అంటే ఇట్స్ అ ట్రైబల్ లాంగ్వేజ్. అప్రాక్సిమేట్లీ ఎంతమంది మాట్లాడుతున్నారమ్మా అంటే 1600
జనాభా అనేది మాట్లాడడం అయితే జరుగుతుంది. వీళ్ళు ఎక్కడున్నారు అంటే మెయిన్గా తీసుకుంటే ఫుట్ హిల్స్ ఆఫ్ ది హిమాలయాస్, హిమాలయాస్ దగ్గర అనేది వీళ్ళు ఉండడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే తోర్సా రివర్, ఎక్కడ అంటే తోర్సా రివర్ ప్రాంతంలో అనేది వీళ్ళు మెయిన్గా ఉండడం అయితే జరిగింది. ఇదేంటి భూటాన్ అండ్ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన బోర్డర్ అని కూడా చెప్పుకోవచ్చు. లాంగ్వేజ్ బిలాంగింగ్స్ టు ది సైనో టిబేటియన్ లాంగ్వేజ్, సైనో టిబేటియన్ లాంగ్వేజ్ సంబంధించింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. దానిని రామ్కి వచ్చేసి పద్మశ్రీ అవార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది ఫర్ ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇన్వెన్షన్ ఆఫ్ ది టోటోకి సంబంధించిన లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్. అది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్టర్ ది శ్రీ సయ్యద్ అహ్మద్ ఖాన్ పాస్డ్ అవే ఫర్ హిస్ డెత్ యానివర్సరీ అబ్జర్వ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2023? ఓకేనా, అయితే ఆయనకి రీసెంట్గా ఏంటంటే సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు వచ్చేసి మనకి ఏ డెత్ యానివర్సరీ 2023 అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే 125th బర్త్ యానివర్సరీ అని చెప్పుకోవచ్చు. ఈయన ఏంటమ్మా అంటే ఇస్ అ సివిల్ సర్వెంట్, ఇస్ అ ఏంటమ్మా అంటే ఎడిటోరియల్స్, వాటికి సంబంధించి ఈయన కూడా చాలా ఫైట్ చేశారు. ఈస్ అ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్, దానికి సంబంధించి ఈయన కూడా పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎంతమ్మా అంటే ఎన్నో యానివర్సరీ, 125th యానివర్సరీ. విచ్ ఆర్గనైజేషన్ కండక్టెడ్ ది ఓసిస్ ఆర్ఎక్స్ మిషన్? ఇదేంటమ్మా అంటే మనకి ఫస్ట్ టైం వచ్చేసి మనకి ఒక కార్బన్తో ఫిల్ అయిన ఆస్ట్రాయిడ్స్ అనేది కనుగొనడం అయితే జరిగింది. ఇదేంటంట కార్బన్తో ఫిల్ అయి ఉన్న ఒక ఆస్ట్రాయిడ్. ఓకేనా, మనకి ఆస్ట్రాయిడ్స్ మెటరాయిడ్స్ అంటాం కదా, మనకి అంతరిక్షంలో ఉండే మనకి ఖగోళ వస్తువులు అంటాం కదా, వాటికి సంబంధించి ఒక ఆస్ట్రాయిడ్ అనే దాన్ని కనిపెట్టడం అయితే జరిగింది. ఎవరు కనిపెట్టారు అనేది అడుగుతున్నారు. ఎవరమ్మా అంటే నాసా అనేది కనిపెట్టడం అయితే జరిగింది. దీన్ని బిన్ను అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇందులో మొత్తం కూడా కార్బన్ డైఆక్సైడ్తో ఫిల్ అయి ఉంది. దీని వాల్యూమ్ అనేది ఎంత ఉందమ్మా అంటే ఇట్స్ మోర్ దాన్ ది హైట్ ఆఫ్ ది ఈఫిల్ టవర్. ఈఫిల్ టవర్ కన్నా ఎక్కువ హైట్ అనేది ఉంది. ఇట్స్ మోర్ దాన్ ది 500 feet కన్నా అంత ఎక్కువతో ఉన్న ఒక ఆస్ట్రాయిడ్ అనే దాన్ని కనిపెట్టడం అయితే జరిగింది. ఇది ఎక్కడుందమ్మా అంటే ఎవరు ఐడెంటిఫై చేశారు అంటే నాసా వచ్చేసి ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. ఏవైనా సరే ఇలాంటి కొత్తగా ఏవైనా న్యూస్లో ఉన్నప్పుడు అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆల్రెడీ మనకు వచ్చేసి ఏంటమ్మా అంటే జూపిటర్ మీద వచ్చేసి O3 లేయర్ అనేది కనిపెట్టారు అని కూడా ఒకసారి డిస్కస్ చేశాము. ఓకేనా, దాన్ని కెలిస్టో అని కూడా అంటాం అయితే జరిగింది. ఎప్పుడైనా స్పేస్కి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ ఉంటే అవి కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. థ్యాంక్ యూ.